పల్లెనికలు జరుగుతున్న తీరును మాజీ ఎంపీ హర్ష కుమార్ తప్పుబట్టారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. పోలీసులను ఉపయోగించి ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని చోట్ల పెన్షన్లు రద్దు చేశారని, పీజీ విద్యార్థులకు స్కాలర్ ఫీజులను తీసేశారని పేర్కొన్నారు. పీజీ విద్యార్థులకి స్కాలర్షిప్స్ తీసి, పీజీ విద్యార్థులకి ఎప్పటి నుంచో కాంగ్రెస్ ఎప్పుడు మేము చదువుకున్నప్పటి నుంచి 1982 నుంచి ఉన్న స్కాలర్షిప్స్ని కూడా పీజీ విద్యార్థులకి ప్రైవేట్లో తీసేశారంటే ఇంక ఏమనాలి? చాలా దారుణంగా ఉంది ప్రభుత్వ పరిస్థితి. ఇది విప్లవం అన్నది నిశ్శబ్దంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీకు చెప్తా ఉన్నాను, ఈ నిశ్శబ్ద విప్లవం ఎప్పుడు రోడ్డు మీదకి వస్తుందో తెలియదు. ఆ రోడ్డు మీదకి వచ్చినప్పుడు మటుకు మీరు తట్టుకోలేరు. అరే స్కాలర్షిప్ విషయంలో మీరు చేస్తున్న అన్యాయం అక్రమాలు ఇంత అంతా కాదు. పేద విద్యార్థులకి ఇచ్చే స్కాలర్షిప్స్ కూడా, ముఖ్యంగా దళిత వర్గాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్షిప్ను కూడా మీరు అడ్డుకుంటున్నారంటే ఈ వర్గాల మీద మీకు ఎందుకు ఇంత కసి పెంచుకుంటున్నారో అనేది అర్థం అవట్లేదు. కాబట్టి మీరు ఒకసారి పునరాలోచించుకోండి, పునఃసమీక్షించుకోండి. పరిస్థితులు మీకు తెలియకపోతే ఈ స్కాలర్షిప్ల ద్వారానే ఈ రోజున ఐఏఎస్ ఐలి ఐఏఎస్లు మీ దగ్గర కూర్చుని ఉంటున్నారు. చాలామంది మీకు దగ్గరగా కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళని అడగండి, పీజీకి స్కాలర్షిప్ లేకపోతే వాళ్ళు ఐఏఎస్లు అవ్వలేదు. ఆ పీజీ చదువుకున్న తర్వాత ఎవరైనా ఐఏఎస్ఎల్కి వెళ్ళేది అంటే ఈ వర్గాల్ని పూర్తిగా అణగొక్కాలి, పూర్తిగా విద్యకి దూరం చేయాలి, పెద్ద పోస్టులు ఎవరిని రానివ్వకూడదు అన్న ఉద్దేశం అన్నది మీకు క్లియర్గా కనబడుతుంది.